మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కురివి కేసముద్ర మండలంలోని రూరల్ పరిధిలో 15,70,000 వేల విలువైన 157 క్వింటాల నల్ల బెల్ల 3 క్వింటాల 50 కిలోల పటిక 25 లీటర్ల గుడుంబ మరియు రెండు వాహనాలు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ శరత్ చంద్ర తెలిపారు. అనంతరం వారు మాట్లాడారు. मतलब 120 क्विंटल था यस सर बड़ा था मतलब 120 क्विंटल था मन जिला लो मन पुलिस डिपार्टमेंट इंका एक्साइज डिपार्टमेंट कोऑर्डिनेट చేసుకుంటూ చాలా వరకు ఈ బ్లాక్ జాగరీతో మన గుడుంబా తయారు చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా మనం చాలా కఠినంగా వివరిస్తూ అందరి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మంచిగా ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసుకొని ఇవాళ మన దగ్గర కురివి పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఇంకా రూరల్ ఇంకా కేసముద్రం ఈ మూడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మన ఇన్ఫర్మేషన్తో కోఆర్డినేటెడ్గా ఇవాళ మన అప్రాక్సిమేట్గా 16 lakhs వర్త్ బ్లాక్ జాగరీ ఇంకా ఆలం ఇంకా గుడుంబా పట్టుకోవడం జరిగింది. డీటెయిల్స్ కేల్తే కురివి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మన టాస్క్ ఫోర్స్ సిఐ గారు ఇంకా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ గారు ఇన్ఫర్మేషన్ మీద ఎప్పటి నుంచో ఫాలో అప్ చేస్తుంటే ఒక లారీ చిత్తూరు నుంచి బ్లాక్ జాగరీ కొనుక్కొని తీసుకొని వస్తుంటే ఆ బ్లాక్ జాగరీ కూడా అది వాళ్ళు ఇట్ ఇస్ బీయింగ్ యూజ్డ్ టు మేక్ గుడుంబ బ్లాక్ జాగరీ ఆలం ఇంకొంచెం గుడుంబ కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. అందులో మనం సుమారుగా 240 బస్తాలు అంటే 120 క్వింటల్స్ నల్ల బెల్లం ఒక 15 లీటర్స్ గుడుంబ మొత్తం 12 lakhs వర్త్ ప్రాపర్టీ ఒకటి మనం పట్టుకోవడం జరిగింది. ఇది కూడా మనకి చిత్తూరు నుంచి వాళ్ళు పర్చేజ్ చేసుకొని వస్తున్నారు. ఈ ఇద్దరు అక్యూజ్లు కూడా దే ఆర్ ఫ్రమ్ ఖమ్మం. ఒక ఆయన పేరు చెల్ల ఉపేందర్, ఇంకో ఆయన పేరు చెల్ల నాగరాజ్ అనే అబ్బాయి లారీ డ్రైవర్. ఇతను పర్చేజ్ చేసుకొని వీళ్ళు ఇప్పుడు ఈ 12 lakhs అక్కడ పర్చేజ్ చేసుకొని ఇక్కడ మళ్ళీ వాళ్ళు వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్ చేసుకొని చాలా ఎక్కువ అమౌంట్కి అమ్ముతారు.